తర్వాత జరిగిన అనేక పరిణామాలను పాటలు జరిపించుకొని అదేవిధంగా రోడ్ పాటలను సవరించుకొని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే వివిధ జిల్లాల కమిటీలను ఏర్పాటు చేస్తూ యువజన విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేస్తూ ముందుకు వచ్చిన క్రమంలో అందులో భాగంగానే ఈరోజు జగిత్యాల జిల్లా కమిటీని ప్రకటించడం కోసం పెద్దలు కొడన్న గారు ఇక్కడ రావడం జరిగింది. మరి తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు రాజకీయ ఆర్థిక సమానత్వం కావాలని, తెలంగాణ ఫలితాలు అందాలని, అదేవిధంగా నీళ్లు నిధులు నియామకాల్లో జగిత్యాల మీడియా మిత్రులందరికీ ముందుగా పేరు పేరున వందనాలు. ఇవాళటి ఈ సందర్భం మనం ఇవాళ ఒక ఈ జగిత్యాల ముఖ్య కార్యకర్తల సమావేశం నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేసుకుని ఇక్కడి నుంచి కార్యక్రమాలను ఉధృతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా ఇవాళ వాస్తవానికి వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతుంది. ఈ ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ జనసమితి తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. నిజానికి ఈ సమ్మె అనేది సంపూర్ణంగా రావటానికి ఇది సంపూర్ణంగా ప్రభుత్వానిదే బాధ్యత. కార్మికులు తమకు తాముగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేశారు. ఇవాళకి ఇవాళ సమస్యలు పరిష్కారం కాకపోయినా వాళ్ళు రెండు మార్గాలు సూచించారు. ఒక 16 సమస్యలు ఆర్టీసీ స్థాయిలో పరిష్కరించవచ్చు, వాటికి ఆర్టీసీ స్థాయిలో పరిష్కారం చూపమన్నారు. వారు అనుకున్న వారు వాళ్ళ ప్రభుత్వం ముందు పెట్టిన ముఖ్యమైన డిమాండు ప్రభుత్వ సంస్థగా విలీనం ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతున్నారు. దానిపైన హామీ ఇస్తే చాలును అనేది ఇవాళ ఆర్టీసీ కార్మికులు స్పష్టమైన లిఖితపూర్వక హామీ, కాలపరిమితితో కూడిన హామీ ఇస్తే చాలును అనేది వాళ్ళ సూచన. ఆ రెండింటిని ప్రభుత్వం బేఖాతరు చేయటం ద్వారానే ఇవాళ సమ్మె అనివార్యమైంది. ఈ సమ్మె జరుగుతుందంటే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిది. వాస్తవానికి కార్మికులు అడుగుతున్నటువంటి లేవనెత్తుతున్న డిమాండ్ల నేపథ్యం గురించి మనం ఒక నిమిషం గమనించాలి. ఇప్పటి వరకు ఆర్టీసీ విభజన పూర్తి కాలేదు. ఆంధ్ర తెలంగాణల మధ్యన తెలంగాణకంటూ ఇప్పటి వరకు ఒక పూర్తి బాధ్యతలు కలిగిన సీఎండీ కూడా మన దగ్గర లేడు. ఈ సీఎండీ లేకపోవటమే ఇవాళ ఉన్న ఈ సమస్యలకు ఒక మూల కారణం. ఆంధ్ర తెలంగాణ మధ్యన రూట్ల పంపకం కాలేదు. అనేకమైనటువంటి రాయితీలు ఆర్టీసీ ఇస్తాయి, ఆ రాయితీ సొమ్ము ప్రభుత్వం ప్రకటించాలి. కానీ 5 కాలంలో నిజానికి ఇవ్వవలసినటువంటి రాయితీలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెల్లించలేదు. సుమారు ఇప్పటికీ కూడా ఒక 2100 రూపాయల బకాయిలు ఇవాళ ప్రభుత్వం నుండి ఆర్టీసీకి రావాల్సి ఉంది. ఇంకా రెండో సమస్య ఉందంటే ఆర్టీసీకి ఇవాళ పెరుగుతున్న డీజిల్ ధరకు తగ్గట్టుగా ఆర్టీసీ కూడా తన రేట్లను పెంచుకోలేకపోతున్నది. అది సాధ్యం కాదు, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప పెంచుకోలేరు. అందువల్ల కూడా 1 రూపాయి రేటు పెరిగితే డీజిల్ 25 కోట్ల నష్టం వస్తుంది ఆర్టీసీకి. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము రేట్లైనా తగ్గి పెంచాలి టికెట్ రేట్లు. ప్రయాణికుల సౌకర్యార్థం పెంచకూడదు అనుకున్నప్పుడు డీజిల్ పైన వేసేటువంటి పన్ను మినహాయింపైనా ఇవ్వాలి. ఈ రెండు జరిగి ఉంటే అంటే ఒకవైపు ప్రభుత్వం ఇవ్వవలసిన బకాయిలు ఇచ్చినా డీజిల్ రేట్లపై కన్సెషన్ ఇచ్చినా నిజానికి ఇవాళ ఆర్టీసీ లాభాల్లో నడిచేది, ఆర్టీసీ కార్మికుల సమస్యలను సంస్థ పరిష్కరించుకునేది ఆ పరిస్థితి లేదు. అందుకనే ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ నిర్వహణ బాధ్యతలన్నీ ప్రభుత్వమే తీసుకోవాలంటున్నారు. రేట్లు కానీ తదితర అంశాలను కానీ నిర్ణయం చేసేదేమో ప్రభుత్వం, దానివల్ల వచ్చేటువంటి నష్టాలకు ఆర్టీసీని బాధ్యులను చేస్తున్నారు. ఇట్లా కాకుండా ఈ ఆర్టీసీ బాధ్యతని మొత్తంగా ప్రభుత్వం తీసుకోవాలనేది వారి కోరిక. అట్లయినట్టే ఏదంటే ఈ చెల్లింపులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వస్తాయి, మిగతా ఉద్యోగుల వల్లే వాళ్ళకు కూడా జీతాలు వస్తాయి అనేది ఆర్టీసీ డిమాండ్. ఈ విషయంపైన ప్రభుత్వం చర్చ చేయదలుచుకుంటే మంత్రుల ఉపసంగం వేయాలి. ఎప్పుడైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు చేసింది మంత్రివర్గ ఉపసంగం, కానీ ఈసారి అధికారులను వేసినారు, వాళ్ళకి అధికారాలు ఇవ్వలేదు. వాళ్ళు వెళ్ళినరు మాట్లాడుతున్నారు కానీ మాకు పవర్స్ లేవు,
మేము కేవలం మీ సమస్యలను విని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామంటారు. ఆ నివేదికకు టైం షెడ్యూల్ లేదు. ఈ కారణాల చేత ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్లకు సమాధానం రాకపోవటం చేతనే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రజలు దీన్ని గమనించి ఆర్టీసీ కార్మికులతో సహకరించాలని కోరుతున్నాం. తెలంగాణ కోసం సమ్మె చేసినారు వారు, తెలంగాణ రావటానికి ముఖ్యమైన పాత్ర వహించింది. అటువంటి కార్మికుల పట్ల ఇవాళ ప్రభుత్వం చాలా అనుచితంగా, దురుసుగా, నిరంకుశమైన ధోరణితో వ్యవహరిస్తున్నది. ఇవాళ ఎక్కడికక్కడ డిపోల దగ్గర చేరిన కార్మికులను అరెస్ట్ చేస్తున్నారు. బలవంతంగా ప్రైవేటు డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపిస్తుంటే ఇవాళ ఒక యాక్సిడెంట్ కానే జరగనే జరిగింది ఆ మెదక్ జిల్లాలో. కాబట్టి ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి. వాళ్లను మళ్ళీ వాళ్ళ డిమాండ్లకు కనీసం ఒక హామీ ఇచ్చినా చాలని అన్నారు. వాళ్ళు కోరిన విధంగా పరిష్కరించి మరి ఈ సమ్మెకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరూ కూడా గ్రహించాలి, ఈ 4-5 ఏళ్లలో 6,000 మంది డ్రైవర్లు, కండక్టర్లు రిటైర్ అయ్యారు. కానీ ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేటు పెరిగింది. ఆర్టీసీ రోజు నడిపేటువంటి కిలోమీటర్ల దూరం కూడా ఏమాత్రం తగ్గకపోగా కొంత పెరుగుదల కూడా ఉంది. ఈ కారణాల చేత ఆర్టీసీ కార్మికులు పనిభారం మోస్తున్నారు, పనిచేస్తున్నారు, సంస్థను నడిపిస్తున్నారు. కానీ ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం వల్ల మాత్రమే ఆర్టీసీ నష్టాల్లోకి పోయింది. ఆ నష్టాలను పూడ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఆర్టీసీ కార్మికులకు న్యాయమైన జీతాలు ఇవ్వాలి, మెరుగైన స్థితిగతులను కల్పించాలని ఇవాళ వాళ్ళ డిమాండ్లకు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అన్ని చోట్ల అఖిలపక్ష సమావేశాలు పెట్టి వారికి సంఘీభావంగా అఖిలపక్షాన్ని కదిలించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. చాలా పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులకు మద్దతునివ్వవలసిందిగా మా కార్యకర్తలను కోరుతున్నా, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సానుకూలంగా అర్థం చేసుకోండి, ఆర్టీసీ సమ్మెను మద్దతు ఇవ్వండి అని ఎక్కడికక్కడ మేము ప్రజలకు కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మాకు ప్రత్యేకించి ఇవాళ ఇంత దాకా రావటం అనేది ప్రభుత్వం బాధ్యత అనేది గ్రహించాలని ప్రజలను కోరుతాం. బాధితుల మీద కేసు ఉపసంహరణ, అదేవిధంగా మనకు ఇంకా మేము గోదావరి జలాల వినియోగం మీద కూడా మాట్లాడాల్సి ఉంది. తప్పనిసరిగా ఇప్పుడు ఉన్న నీళ్లు మనకే చాలతలేవంటే తీసుకుపోయి కృష్ణలో పోసి రాయలసీమకు పంపక మేము కూడా వాటా ఇస్తామని చెప్పటం అది విచిత్రంగా ఉంది. తెలంగాణకు అన్యాయం చేయటం తప్ప మరొకటి కాదు. ఈ ప్రయత్నాలు విరమించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మూడోది ఏంటంటే ఇప్పటి వరకు విపరీతమైన అవినీతి, మనకు మిడ్ మానేరు కట్ట పగుళ్ళు చూపింది. పైన ఉన్నటువంటి వచ్చినటువంటి నీళ్లను మనం ఇవాళ ఉపయోగించుకోలేని స్థితి. కట్టలు కట్టినం, పంపులు బిగించడం, కానీ ఒక్క సుక్క నీళ్లను కూడా ఇవాళ కాళేశ్వరం నుంచి వాడుకోలేని పరిస్థితి. గతంలో జర్నలిస్టుల మీద ఎన్నికల సందర్భంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ ఉంది. వీటన్నింటిపైన తీర్మానాలు చేసి మీకు పంపిస్తాం. ఇప్పుడు మేము అనుకునేది ఏంటంటే ఈ గవర్నమెంట్ చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రం అప్పుల మారి ఇవాళ 36,000 కోట్ల రూపాయల ఆదాయం పడిపోయింది. పోయిన సంవత్సరం 24,000 కోట్లు తగ్గింది, ఈసారి 36,000 కోట్లు తగ్గింది. క్యాగ్ వారు ఏమంటున్నారంటే మనం ఆదాయ వ్యయాలను సరిగ్గా నిర్వహించుకోవటం లేదంట. ఆ ఆదాయ వ్యయాలను సరిగ్గా నిర్వహించటం అనేది చాలా అవసరం. దానికి ఒక శాస్త్రీయమైన పద్ధతుల్లో మనకి ఎంత వస్తుందని అంచనా వేసుకుంటే బడ్జెట్ అంతకే తయారయ్యాలి. విపరీతంగా పెంచి చూపించటం, కోతలు విధించటం, చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని పద్ధుల కింద పెట్టాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం. బడ్జెట్ అనేది సంపూర్ణంగా అర్ధరహితంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 113,000 కోట్లు దాకా ప్రభుత్వాన్ని నడపడానికి నిర్వహణ వ్యయమే అవుతుంది. అది పోను సుమారు 14-15 వేల కోట్లు అప్పులు చెల్లించడానికి పోతుంది. ఇవి కాక ఇంకా మనకు పింఛన్లు ఇట్లాంటివన్నీ ఉండనే ఉన్నాయి. రేపటి నుంచి మనకు ఈ మిషన్ భగీరథ వస్తే దానికి 12,000 కోట్ల నిర్వహణ ఖర్చు, లిఫ్ట్ ఇరిగేషన్లకు 40,000 కోట్ల నిర్వహణ ఖర్చు. ఇక మీరు లెక్కలేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అనేది మాత్రం చాలా అనుమానాస్పదంగానే ఉంది. 50,000 కోట్లు లిఫ్టులు మిషన్ భగీరథ నిర్వహణకు పోతే మిగిలే 90,000 కోట్లు ప్రభుత్వం నడపడానికి అయ్యేటువంటి ఖర్చు ఏమో 10,13,000 కోట్లు. ఇది క్యాగ్ నివేదిక ప్రకారం. మరి ఈ ఖర్చులకు ఆదాయం దీనికి పొంతన లేకుండా పోతున్నాయి.
అడ్డగోలుగా నిధులను దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ కష్టపడి రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి ఉద్యోగులు పొట్టలు కొడుతున్నారు. కార్మికుల ఆర్టీసీ కార్మికుల జీవితాలతోని ఆడుకుంటున్నారు. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావాల్సిన పిఆర్సీని ఎత్తగొడుతున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కింద రావాల్సిన న్యాయసమ్మతమైన జీతాన్ని కూడా నిరాకరిస్తున్నారు. ప్రజల పొట్టగొడుతున్నారు, పైసలు కాంట్రాక్టర్లకు పెడుతున్నారు. ఇది ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి వ్యవహారం. ఈ సందర్భంగా ప్రజల తరఫున నిలబడి గట్టిగా మాట్లాడటమే మేము ఎంచుకున్నటువంటి మార్గం. ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఒక నిరంకుశమైనటువంటి ధోరణితో ప్రభుత్వం అధికారాన్ని నిర్వహించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఒక ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించడానికి, రాజకీయాల్లో మళ్ళీ ప్రజలను కేంద్రంగా చేయడానికి, కాంట్రాక్టర్లు కార్పొరేట్లు కాదు ప్రజలు కేంద్రంగా ఉండాలనేది మా లక్ష్యం. దానికోసం మా ప్రయత్నం మేము చాలా సీరియస్గానే మేము కొనసాగిస్తున్నాం. ఇప్పటికే మా కార్యాచరణ కొనసాగుతున్నది, నిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఇక మా కార్యాచరణ ఇంకా ఉధృతంగా మేము ముందుకు తీసుకుపోతాం.